తనకు ప్రజలందరికీ అబద్ధాలకు అరాచకానికి మారుపేరు ఈ చంద్రబాబు గారు. రైతులకు మొత్తం రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేసి అధికారం లేకొచ్చాడు చంద్రబాబు గారు. అదే మొట్టమొదటి సంతకం అవుతుంది అని కూడా అన్నాడు. ఆ మొదటి సంతకానికే దిక్కు లేకుండా చేశాడు చంద్రబాబు గారు. రైతులని దగా చేశాడు చంద్రబాబు గారు. డ్వాక్రా మహిళలకు మొత్తం రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేశాడు. చేశాడా అమ్మా? చేశాడా? ఒక్క రూపాయిన రుణం మాఫీ అయిందా? ఒక్క రూపాయిన అయితే చెయ్యెత్తి అయ్యింది నాకు అని చెప్పండి. ఒక్క రూపాయి రుణమాఫీ కాలేదు. రుణమాఫీ కాకపోతే మీకు దాని మీద వడ్డీ పడుతుంది, అవునా? ఇప్పుడైనా పసుపు కుంకుమ అని మిమ్మల్ని మభ్యపెట్టడానికి డబ్బిస్తున్నాడే, ఆ డబ్బు కనీసం ఆ వడ్డీకైనా సరిపోతుందా? ఏమ్మా, మీకు రుణమాఫీ చేస్తానని చేయలేదు కదా, వడ్డీ పడుతుంది కదా, ఈయన ఇచ్చే పసుపు కుంకుమ డబ్బు ఆ వడ్డీకైనా సరిపోతుందా? మోసపోకండి, ఎంగిలి చెయ్యి విదిలిస్తున్నాడు చంద్రబాబు గారు. రుణమాఫీ చేస్తానని ఒక్క రూపాయి రుణమాఫీ చేయకుండా మహిళలందరినీ వంచాడు చంద్రబాబు గారు. విద్యార్థులకు మొత్తం ఫీజు రీఎంబర్స్మెంట్ ఇప్పుడు లేదు. పాపం తల్లిదండ్రులు ఫీజులు కట్టుకోలేక అప్పులు పాలైపోతున్నారని ఎంతమంది విద్యార్థులు చదువులు మానేస్తున్నారు. ఆరోగ్యశ్రీలో ఇప్పుడు కార్పొరేట్ ఆసుపత్రులు లిస్టులో లేవు. ఇప్పుడు పేదవాడికి జబ్బు వస్తే గవర్నమెంట్ ఆసుపత్రికే వెళ్ళాలి. చంద్రబాబు గారికో ఆయన కుటుంబానికో జబ్బు వస్తే ఎక్కడికి వెళ్తారు? ఎప్పుడైనా గవర్నమెంట్ ఆసుపత్రికి వచ్చారా? మీరు చూసారా? వాళ్ళేమో కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళొచ్చట, సామాన్య ప్రజలు మాత్రం గవర్నమెంట్ ఆసుపత్రికే వెళ్ళాలట. ఇది అమానుష్యం కాదా? ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవాడు తన ప్రజల గురించి ఇలాగైనా ఆలోచన చేసేది? పోలవరం ప్రాజెక్టు 15,000 కోట్లు ఉన్న ప్రాజెక్టు తన కమిషన్ల కోసమని 60,000 కోట్లకు పెంచేశాడు. నిజానికి అది కేంద్రం చేయాల్సిన ప్రాజెక్టు. కేంద్రం చేస్తే ఈయనకు కమిషన్లు రావు కదా, అందుకని ఈయనే ఇప్పించుకున్నాడు. 3 ఏళ్లలో పూర్తి చేస్తానని వాగ్దానం కూడా చేశాడు. నిజంగానే ఈయనకు మాట మీద నిలబడే నైజమే ఉంటే ఈ పాటికి పోలవరం పూర్తయిపోయేదా? అంటే ఈయనకు మాట మీద నిలబడే నైజం లేనట్టే కదా. అమరావతి రాజధాని నేను చాలా గొప్పగా కట్టేస్తాను, హైదరాబాద్ అంతా నేనే కట్టేశాను అని ప్రచారం చేసుకుని ముఖ్యమంత్రి అయ్యాడు. ఏం చేశాడు రాజధానికి చంద్రబాబు గారు? ఒక్క ఫ్లైఓవర్ అయినా కట్టాడా? ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ అయినా కట్టాడా? కేంద్ర ప్రభుత్వం చెప్తుంది 2,500 కోట్ల రూపాయలు రాజధాని కోసం వాళ్ళు ఇచ్చారట. ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కూడా కట్టలేదు. ఏమైపోయిందా డబ్బంతా? చంద్రబాబు గారి బొజ్జలో ఉంది. అమ్మకు అన్నం పెట్టడు కానీ పిన్నమ్మకు మాత్రం బంగారు గాజులు చేయిస్తానన్నాడట ఒకడు. ముఖ్యమంత్రిగా ఉండి 5 ఏళ్ళు అమరావతిలో ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కూడా కట్టలేదు కానీ ఇంకొక 5 ఏళ్ళు ఈయనకు అధికారం ఇస్తేనట అమరావతిని అమెరికా చేస్తాడట, శ్రీకాకుళాన్ని హైదరాబాద్ చేస్తాడట, మన చెవులో పూలు పెడతాడట, మన చెవులో క్యాబేజీలు కూడా పెడతాడట. నమ్ముతారా? నిన్ను నమ్మం బాబు అని తేల్చి చెప్పండి. బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు, ఎవరికొచ్చింది? అన్నా మీ కొడుకు వచ్చిందా? అమ్మా మీ కొడుకు వచ్చిందా? తమ్మీ నీకు వచ్చిందా? ఎవరికొచ్చింది? చంద్రబాబు గారి కొడుకు లోకేష్కు మాత్రం వచ్చింది. ఒకటి కాదు, 2 కాదు, ఏకంగా 3 శాఖలకు మంత్రి కూర్చున్నాడు లోకేష్. పోనీ ఈయనకేదో చాలా తెలివితేటలు ఉన్నాయా అంటే, ఈ పప్పు గారికి
ఈ పప్పు గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కానీ ఈయనకు తెలుగు రాదు. ఈ పప్పు గారికి కనీసం జయంతికి వర్ధంతికి కూడా తేడా తెలియదు. అఆలు కూడా రావు కానీ అగ్రతాంబూలం మాత్రం నాకే అన్నాడట ఒకడు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా మూడు మంత్రి పదవులు. ఒక్క ఎన్నిక కూడా గెలవలేదు ఈ పప్పు గారు. ఒక్క ఎన్నిక కూడా గెలవలేదు. ఏ అర్హత ఉందని, ఏ అనుభవం ఉందని ఏకంగా మూడు మంత్రి పదవులు ఇచ్చారు చంద్రబాబు గారు. ఇది పుత్రవాత్సల్యం కాదా? చంద్రబాబు గారి కొడుకేమో మూడు ఉద్యోగాలట, మామూలు ప్రజలకేమో ఉద్యోగాలు లేవు, ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు. ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి ఎంత ముఖ్యమైనది. మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే, పరిశ్రమలు రావాలి అంటే, మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి అంటే హోదా మనకు చాలా ముఖ్యం. ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి ఊపిరి లాంటిది. అలాంటిది చంద్రబాబు గారు ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ ప్రత్యేక హోదాను నీరు గార్చే విషయంలో చేయని ప్రయత్నమే లేదు. బీజేపీతో 4 ఏళ్ళు సంసారం చేశాడు, మంత్రి పదవులు కూడా తీసుకున్నాడు, అయినా ప్రత్యేక హోదా విషయంలో ఘోరంగా విఫలమయ్యాడు చంద్రబాబు గారు. గత ఎన్నికలకు ముందు 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు ప్రత్యేక హోదా కావాలన్నాడు. ఎన్నికలైపోయాక హోదా వద్దు, ప్యాకేజీ ఇవ్వండి, అప్పుడు డబ్బులు వస్తాయి కదా ఈయనకు అనుకున్నాడు. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి, మళ్ళీ హోదా కావాలి అంటున్నాడు. రేపు ఎన్నికలు అయిపోయాక ఏమంటాడో, చంద్రబాబుకే తెలియదు. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తన్నాడు, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తంటున్నాడు. చంద్రబాబు గారిది ఎప్పుడూ ఒక మాట కాదు, అందుకే 2 ఏళ్ళు ఇలా 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 చూపిస్తుంటాడు. అంటే నాకు 2 నాలుకలు ఉన్నాయని చంద్రబాబు గారు చెప్పుకుంటూ తిరుగుతాడనమాట. మనకి ఇన్నేళ్ళు అర్థం కాలేదు, ఎన్ని సంవత్సరాలు మనకు అర్థం కాలేదు ఇలా 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 అంటే ఏమిటా అని. అంటే నాకు 2 నాలుకలు ఉన్నాయని చెప్పుకుంటున్నాడనమాట చంద్రబాబు. ఇలా ఇలా అంటే మనం అర్థం చేసుకోవాలి, అవును కరెక్టే, నీకు 2 నాలుకలు ఉన్నాయి అని. దమ్ముంటే చంద్రబాబు గారు నిజం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం చేయని ప్రయత్నమే లేదు. ఢిల్లీలో ధర్నాలు చేశాడు, ఆంధ్ర రాష్ట్రంలో రోజుల తరబడి నిరాహార దీక్షలు చేశాడు, బంధులు రాస్తా రోకోలు చేశాడు, ప్రతి జిల్లాలో యువ బేరీలు పెట్టారు. ఆఖరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎంతమంది ఉంటే అంతమంది నిరసనగా రాజీనామాలు కూడా చేసి పదవీ త్యాగం కూడా చేశారు. దమ్ముంటే చంద్రబాబు గారు నిజం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం ఇంతగా పోరాడుండకపోతే చంద్రబాబు గారు ఈరోజు యూటర్న్ తీసుకునేవారా? మళ్ళీ హోదా కావాలి అనుండేవారా? కానీ చంద్రబాబు గారు నిజం చెప్పరు. చంద్రబాబు గారికి నిజం చెప్పే దమ్ము లేదు. నాన్న చెప్పేవాడు, చంద్రబాబు గారి నెత్తి మీద ఒక శాపం ఉందట, ఏ రోజైతే చంద్రబాబు గారు ఒక్క నిజం చెప్తారో, ఆ రోజు చంద్రబాబు గారి తల 1000 ముక్కలైపోతుందట. అందుకని నాన్న చెప్పేవాడు, చంద్రబాబు గారు ఎప్పుడూ నిజాలు మాట్లాడరు. అందుకని చంద్రబాబు గారు ఎప్పుడూ నిజాలు చెప్పరు. గుర్తుపెట్టుకుందాం, బీజేపీతో పొత్తు పెట్టుకుంది చంద్రబాబు గారు. 4 ఏళ్ళు సంసారం చేశాడు బీజేపీతో పార్టీ. ఇప్పుడేమో మాకు బీజేపీతో పొత్తు ఉంది అంటున్నాడు. మాకే గనక బీజేపీతో పొత్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు కేసులన్నీ మాఫీ చేసుకునేవారు కాదా? కేసీఆర్తో పొత్తుకు వెంపర్లాడింది చంద్రబాబు గారు, ఆఖరికి హరికృష్ణ గారి మృతదేహం పక్కనుంది అన్న ఇంగితం కూడా లేకుండా చంద్రబాబు గారు కేసీఆర్తో పొత్తు పెట్టుకోవాలని అడిగారట.
పొత్తు పెట్టుకోవాలని ఆయన ప్రయత్నించి ఇప్పుడు మాకు పొత్తులున్నాయని ఆరోపిస్తున్నాడు. సూటిగా చెప్తున్నాం, మాకు ఏ పొత్తులు లేవు. మాకు బీజేపీతో పొత్తు లేదు, మాకు కాంగ్రెస్తో పొత్తు లేదు, మాకు టీఆర్ఎస్తో పొత్తు లేదు, మాకు అవసరం కూడా లేదు. సింహము సింగిల్గానే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గానే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్గానే బంపర్ మెజారిటీతో గెలుస్తారని దేశంలోని అన్ని సర్వేలు చెప్తున్నాయి. సింహము సింగిల్గానే వస్తుంది, నక్కలే గుంపుగా వస్తాయి. అందుకనే చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీని, జనసేనను, కేజ్రీవాల్ను, మమతా బెనర్జీని, ఫారూక్ అబ్దుల్లాను ఇలా అందరినీ గుంపునేసుకొని తిరుగుతున్నది ఈ నక్కలు. ఎన్నికలు వచ్చాయి, తెలుగుదేశం పార్టీ నాయకులు మీ ఇంటికి వస్తారు, మీ ఇంటికి వచ్చి మీ ఓటు అడుగుతారు. తెలుగుదేశం పార్టీ నాయకులు మీ ఇంటికి వచ్చి మీ ఓటు అడిగినప్పుడు మీరేం సమాధానం చెప్పాలో తెలుసా? తెలుసా? ముందు వాళ్ళని కూర్చోబెట్టండి, కూర్చోబెట్టాక అడగండి. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అని వాగ్దానం చేశాడు కదా చంద్రబాబు గారు, అంటే ఈ 5 ఏళ్లలో తల్లిదండ్రులు ఎంత ఫీజు అయితే వాళ్ళ పిల్లల కోసం కట్టారు అంత ఫీజు చంద్రబాబు గారు మాకు బాకీ కదా, ముందా బాకీ సంగతి ఏమిటో తేల్చండి అని అడగండి. ఆడపిల్ల పుడితే 25,000 రూపాయలు ఇస్తామని చంద్రబాబు గారు వాగ్దానం చేశాడు కదా, ఇచ్చారా? కనుక ఈ 5 ఏళ్లలో ఆడపిల్లల కన్నా ప్రతి తల్లిదండ్రులకి చంద్రబాబు గారు 25,000 రూపాయలు బాకీ అన్నమాట. ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీ ఇంటికి వస్తే ముందా బాకీ సంగతి ఏమిటి తేల్చమని చెప్పండి. కాలేజ్ విద్యార్థులకి ఐప్యాడ్ ఇస్తామన్నారు, ఇచ్చారా? ఎన్నికల్లోపు టీడీపీ వాళ్ళని అది కూడా ఇచ్చేయమని చెప్పండి. మహిళలందరికీ స్మార్ట్ ఫోన్ ఇస్తానని వాగ్దానం చేశారు, ఇచ్చారా? ఎన్నికల్లోపే ఇమ్మని అడగండి, మీ హక్కుగా అడగండి. ఇంటికి ఒక ఉద్యోగం అని చంద్రబాబు గారు అన్నారు, లేకపోతే 2,000 రూపాయలు ఇస్తామన్నారు, వాగ్దానం చేశారా? ఆ లెక్కన నెలకు 2,000 ఇంటూ 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఎంత అయింది? అక్షరాల 120,000 రూపాయలు అయింది. అంటే ప్రతి ఇంటికి చంద్రబాబు గారు 120,000 రూపాయలు బాకీ ఉన్నారన్నమాట. తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంటికి వచ్చి ఓటడుగుతే ముందా బాకీ సంగతి ఏమిటో తేల్చమని చెప్పండి. ప్రతి పేదవాడికి 3 సెంట్ల భూమి ఇస్తామన్నారు, ఇల్లు కూడా కట్టిస్తామని వాగ్దానం చేశారు. 1,000 ఎకరాలు విశాఖపట్నంలో, అమరావతిలో మింగేశారు తండ్రి కొడుకులు. ఆ భూమంతా ఎవరిదనుకున్నారు? మీదే. మీ భూమి మీకు రాసి చేసేమని ముందడగండి. రైతులకు రుణమాఫీ అన్నారు, ద్వాక్రా మహిళలకు రుణమాఫీ అన్నారు, చేనేతలకు రుణమాఫీ అన్నారు. అంటే మీకు ఎంత రుణం ఉందో అంత రుణము ప్లస్ ఈ 5 ఏళ్ళు వడ్డీ కలిపి చంద్రబాబు గారు మీకు బాకీ అన్నమాట. ముందా బాకీ సంగతి ఏమిటో తేల్చమని తెలుగుదేశం పార్టీ వాళ్లకు చెప్పండి. మీ ఓటు అమ్ముతారా డబ్బులు ఇస్తాము అంటారు, మీ ఓటు అమ్ముతారా డబ్బులు ఇస్తాము అంటారు తెలుగుదేశం పార్టీ నాయకులు. మనం అమ్ముడుపోతామా? నిజానికి చంద్రబాబు గారు ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా మీ బాకీ తీర్చలేడు. గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా ఆయన బాకీ మీకు తీరదు. ఇప్పుడు చంద్రబాబు గారు మీ భవిష్యత్తు నా బాధ్యత అని చెప్పుకొని తిరుగుతున్నాడు ఈ దొంగబాబు, నమ్ముతారా? ఈ 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఆయనే కదా ఉన్నింది, అప్పుడు ప్రజల బాధ్యత ఆయనది కాదా? లోకేష్ భవిష్యత్తు మాత్రమే చంద్రబాబు గారి బాధ్యత? ఈ 5 ఏళ్ళు లోకేష్ కోసం పనిచేసి
ఇప్పుడంట ఆయనకు అవకాశం ఇవ్వాలట, ఇప్పుడు మన భవిష్యత్తు ఆయన బాధ్యతట. పొరపాటున మన భవిష్యత్తును ఈ చంద్రబాబు గారి చేతుల్లో పెడితే నాశనం చేసేస్తారు. నారా రూప రాక్షసులు వీళ్ళు, జాగ్రత్త. రండి పైకి వచ్చి మాట్లాడుతారు, రండి. ఈ అవినీతి పాలన పోవాలి అంటే జగనన్న రావాలి. ఈ 14 రావణాసుడు పోవాలి అంటే జగనన్న రావాలి. కొడుకు మాత్రమే ఉద్యోగం ఇచ్చిన వాడు పోవాలి అంటే జగనన్న రావాలి. మళ్ళీ రాజన్న రాజ్యం రావాలి అంటే జగనన్న రావాలి. మాట ఇచ్చిన వాడు, మడమ తిప్పిన వాడు కావాలి అంటే జగనన్న రావాలి. చెప్పింది చేసేవాడు, చెప్పనిది కూడా చేసేవాడు కావాలి అంటే జగనన్న రావాలి. రాజన్న రాజ్యం రావాలి అంటే జగనన్న రావాలి. రాబోయే రాజన్న రాజ్యంలో మీరు ఆశీర్వదించి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేస్తే, రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి రైతుకి ప్రతి సంవత్సరము పెట్టుబడి సాయం కింద మే నెలలోనే 12,500 రూపాయలు ఆ రైతు చేతుల్లోనే పెడతాం. ఆ రైతుకి గిట్టుబాటు ధర కోసం ఆ రైతు నష్టపోకుండా 3,000 కోట్లతో ఒక నిధి కూడా ఏర్పాటు చేస్తాం. వరదో కరువో వచ్చి ఆ రైతు నష్టపోతుంటే ఆదుకోవడానికి 4,000 కోట్లతో ఇంకొక నిధి కూడా ఏర్పాటు చేస్తాం. రైతు మళ్ళీ రాజవ్వాలి అంటే మళ్ళీ రాజన్న రాజ్యం రావాలి. డ్వాక్రా మహిళలకు చెప్తున్నాం, అమ్మా మీ అప్పు ఎంతైతే ఉందో అంత అప్పు 4 దఫాలలో రుణమాఫీ చేస్తూ ఆ డబ్బు మీ చేతుల్లోనే పెడతారు జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ 0 వడ్డీకే రుణాలు కూడా ఇస్తాడు. విద్యార్థులకు చెప్తున్నాం, మీరు ఏ కోర్స్ అయినా చదవండి. మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంబీఏ చేస్తారా, ఎంసీఏ చేస్తారా, ఏ కోర్స్ అయినా, ఏ కాలేజీలో అయినా, ఎన్ని లక్షలైనా ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అని భరోసా ఇస్తున్నాం విద్యార్థులకు. అంతేకాదు 20,000 రూపాయలు హాస్టల్ ఛార్జీలు మెస్ ఛార్జీలు కింద ప్రతి సంవత్సరం ఆ విద్యార్థి చేతుల్లోనే పెడతాం. ఆరోగ్యశ్రీ కింద మళ్ళీ కార్పొరేట్ హాస్పిటల్కు వెళ్ళొచ్చు. ఏ హాస్పిటల్కు వెళ్ళినా, ఏ ఊర్లో వెళ్ళినా, ఎంత ఖర్చైనా పూర్తి బాధ్యత ప్రభుత్వమే భరిస్తుంది అని కూడా చెప్తున్నాం. అక్క చెల్లెళ్లకు చెప్తున్నాం, మీ పిల్లలను కూలీకి తీసుకువెళ్లకుండా కేవలం స్కూలుకు పంపితే చాలు, ప్రతి సంవత్సరము 15,000 రూపాయలు మీ చేతుల్లోనే పెడతాం. ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ మహిళలకు చెప్తున్నాం, 45 ఏళ్ళు పైనిండిన వాళ్ళకి 75,000 రూపాయలు ఆర్థిక సహాయం కూడా చేస్తాం. అవ్వా తాతలకి చెప్తున్నాం, పెన్షన్ 2,000 నుంచి క్రమంగా 3,000 వరకు పెంచుకుంటూ పోతాం. వికలాంగులకు పెన్షన్ 3,000 ఇస్తాము. ప్రతి విషయంలోనూ వాళ్ళకి అండగా నిలబడతాం. మళ్ళీ పేదవాడు తలెత్తుకొని తిరగాలంటే, ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు కావాలంటే, వ్యవసాయం పండగ కావాలి అంటే రాజన్న రాజ్యం రావాలి. మన రైతన్న రాజ్యం రాజశేఖర రెడ్డి గారు అని చెప్పు, మనకి తన మన లేకుండా అందరికీ పంచిపెట్టారు. ప్రతిదీ కూడా జనానికి ఏది కావాలన్నా, 108 అన్నా, గర్భిణీ స్త్రీలకి హాస్పిటల్కి వెళ్ళాలన్నా, ప్రతిదీ కూడా మన రాజశేఖర రెడ్డి గారు పరిపాలన రావాలని మనం బాగా పశ్చాత్తాపం చేస్తాం. అలాగే చంద్రబాబు అన్న సమస్యలు చెప్పు, మీరు కింద చెప్పారు కదా సమస్యలు, అది చెప్పు. ఏమా మేము గోదావరి తాటర కేసుకెళ్తుంటే ఇసుకెళ్తుంటే ఇసుక అమ్మేసాం, మీకు లోడ్ చేస్తాను కుదరదు అంటున్నారు. 2 డీజిల్కి 1 లీటర్కి 40 రూపాయలు కమిషన్ తీసుకుంటున్నాడమ్మా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. 50 రూపాయలు మించి ఏ నాడు పెరగలేదు. ఈవేళ డీజిల్ రేటు 73 రూపాయలకి వెళ్ళిపోయింది.
అది ఎందుకు వెళ్ళిందని అడుగుతున్నావు. అలాగే లీటర్కి ఎంత తీసుకుంటున్నాడు అని నేను ప్రజలందరికీ అందిస్తున్నానమ్మా. కిడ్నీలు కూడా అమ్మేస్తాడమ్మా. మళ్ళీ మనకు 5 సంవత్సరాలు వస్తే కిడ్నీలు కూడా తినేస్తాడమ్మా. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఏమండుకోండి, వాళ్ళింట్లోనే లోకేష్కి అన్నీ కూడా మొత్తం అన్నీ కూడా లోకేష్కి ఇస్తాడమ్మా. ఎన్టీఆర్ కూడా మనకి ఏమిచ్చాడమ్మా, ఒక బాలకృష్ణ గారిని నిజం కూడా చేసుకుంటుంది తప్ప ఏమిచ్చాడు చంద్రబాబు నాయుడు. అలాగే మన జనాన్ని కూడా నవ్వులు మింగేస్తాడు, కిడ్నీలు కూడా తినేస్తాడు మన గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అని జనాన్ని ప్యాన్ గుర్తు కోటేమని మరీ మరీ జనాన్ని దండం పెట్ట అడుగుతున్నా. పదకొండో తేదీ ఎన్నికలు ఉన్నాయి. ఓటు వేసే సమయంలో ఒక్కసారి గుండెల్లో రాజశేఖర్ రెడ్డి గారిని తలుచుకోండి. ఓటు వేసే సమయంలో ఒక్కసారి రాజన్నను తలుచుకోండి. మీకు సేవ చేయాలని ఆశపడుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తూ ఫ్యాన్ గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేయాలని మీకు సేవ చేసిన వైఎస్ఆర్ కూతురిగా ఇదే నా ప్రార్థన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అన్న రఘురామరాజు గారు, గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్న నాగేశ్వరరావు గారు, గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థన. ప్రజా తీర్పు కావాలి. బాయ్ బాయ్ బాబు. ప్రజా తీర్పు. బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు, ఏమొచ్చింది? కరువు వచ్చింది. అందుకే బాబును పంపేద్దాం, ఇంటికి పంపేద్దాం, పప్పును పంపేద్దాం. బాయ్ బాయ్ బాబు. ఫ్యాన్ గుర్తు మీద మీరు వేసే ప్రతి ఓటు రాజన్నకు వేసినట్టు. ఫ్యాన్ గుర్తుకే. నాన్నగారు కలలు కన్నట్టుగా ప్రతి పేదవాడికి ఎంతైతే అవుతుందో పూర్తి ఖర్చిస్తాను అని చెప్పి ప్రతి పేదవాడికి చెప్పండి. జలయజ్ఞం పూర్తి కావాలి. పోలవరం మొదలు ఈ ప్రాజెక్టులను కూడా పూర్తి చేస్తాం, యుద్ధ ప్రాతిపదికన అని చెప్పి గట్టిగా మాటిస్తూ చెప్తా ఉన్నాము అని చెప్పి గట్టిగా చెప్పండి. ఈ మద్యాన్ని నిషేధించే దిశగా అడుగులు వేస్తూ మద్యాన్ని 3 దశల్లో నిషేధిస్తాము అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నా. ఐదెకరాల్లోపున్న రైతులందరికీ, చిన్న సన్నకారు రైతు కుటుంబాలందరికీ అధికారంలోకి వచ్చిన వెంటనే 50,000 రూపాయలు ఇచ్చేట్టుగా ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నా.
రైతు భరోసా కల్పిస్తున్నాము. డ్వాక్రాకు చెల్లెమ్మలకు